ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టెంపుల్ వచ్చేసి రామగుండంలో ఉంటుందండి. ఇది వచ్చేసి పోచమ్మ టెంపుల్. చాలా ప్రసిద్ధిగా ఉంటుంది. పాతకాలం టెంపుల్ అయినా ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. అందరికీ కూడా వచ్చేసి అక్కడికి వచ్చి ఏదైనా మన మనసులో మాట కానీ ఏదైనా మొక్కున్నట్టయితే నెరవేరుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం కూడా చిన్నగా ఉన్న చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడికి చాలామంది వచ్చి తన మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్ కూడా. ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అనేది. టెంపుల్ లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా ఈ సింహము, ఈ సింహం స్పెషల్ ఏంటంటే ఆ గుళ్ళో అమ్మవారిని క్లీన్ చేసినప్పుడు ఈ సింహం నోరు ఉంది కదా, ఆ నోటి నుండా వచ్చేసి ఆ వాటర్ అనేది బయటకు వస్తాయన్నమాట. ఇక్కడ పోతులు రాజు అందరూ ఉన్నారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దసరాలు కదా, నవరాత్రుల టైము, అమ్మవార్లకి చాలా బాగా జరుగుతుందండి. తెలంగాణలో అయితే పూజలు అనేవి చాలా బాగా చేస్తారు. అలాగే ఈ టెంపుల్కి పైన ఉంటుంది కదా, అక్కడ పైన వచ్చేసి ఒక పడగలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా కనుక చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయగానే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూసేయండి.